హలో హలో, ఎవట్రా నువ్వు? ఫోన్ చేసి మాట్లాడు. గూట్లే, అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మమ్మ లైన్లోకి వచ్చిందేంటి? ఇప్పుడెలా? ఎవర్రా ఫోను? ఎవరో రంపరాకాశిరా, నీ వీరాభిమాన్ అనుకుంటా. అమ్మాయా, ఆ ఫోన్ ఇలాగి నేను డీల్ చేస్తా. అబ్బచ్చా, ఇలాంటి విషయాల్లో మనం కింగ్ అమ్మా. బొంగేం కాదు, ఆ ఫోన్ నేను డీల్ చేస్తా. ముందు అరేద్దాం, తీసుకురా. హలో, ఎవరండి మాట్లాడేది? అమ్మాయా, హలో. ఒరే, అంత మంచిగా మాట్లాడుతుంటే నువ్వేంట్రా రంప్రాకాశన్న ఈ అదవా? కాసేపు ఆగ్రా, నీకే తెలుస్తుంది. ఏంటండి మాట్లాడడం లేదు, వినపడటం లేదా? మీ వాయిస్ ఇంటుంటే నాలుక తడబడిపోతుందండి. అంత చెత్తగా మాట్లాడుతున్నానా? కాదు, చాలా మెత్తగా మాట్లాడుతున్నారు తెలుసా? థ్యాంక్స్ అండి. అయ్య బాబోయ్, ఎంత సిగ్గో. మీరేం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఇప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి పూజ చెయ్యబోతున్నాను. మీ ఫోను. ఒరేయ్, తలస్నానం చేసి పూజ చేస్తుందట లక్ష్మీదేవుడ. ఈ అమ్మాయితో నిజాలు ఎలా చెప్పిస్తాను చూసావా? ఏంటండి వాయిస్ పోయింది? లేదండి, ఇక్కడ. మీ వాయిస్ చాలా బాగుందండి. అవునా? చాలా థ్యాంక్స్ అండి. పొండి, నేను నీ పేరు తెలుసుకోవచ్చా? బంగారం. నా పేరా? నా పేరు రాంబాబు. మీ పేరు ఎంత బాగుందో. థ్యాంక్స్. నేను మిమ్మల్ని రామ్ అని పిలవచ్చా? నీ ఇష్టం. ఎలాగైనా పిలుచుకోవచ్చు. మీ పేరేంటి? నా పేరు జానకి. అయ్యో బాబోయ్, జానకి ఎంత అందమైన పేరు. చూసావా, పేరు కూడా చెప్పించాను. మ్యాన్ ఫాలోయింగ్ కాదమ్మా, ఫ్యాన్ ఫాలోయింగ్. మాట్లాడించాలి కానీ వచ్చి వేడి నీళ్ళు పెట్టుబే. రే, ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా? జానకి అంటే చాను చాను చాను. చానుతో మాట్లాడుతున్నా. రామ్ రామ్ రామ్. ఎవరు రాము పక్కన? ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్లే. నువ్వు చెప్పు జాను. ఏమిటట అతని ప్రాబ్లం? మనం మాట్లాడుకుంటుంటే కుళ్ళుకుంటున్నాడు ఎదవా. మీ నవ్వు చాలా బాగుందండి. పెట్టుడు పండ్ల నవ్వే మీకు ఇంత నచ్చిందంటే ఇంతకు ముందు ఇంకా బాగా నవ్వేదాన్ని. టిఫిన్ పెట్టమని చెప్పి ఎంతసేపు అయింది? ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నా? ఎవడో తెలీదు, నెల తక్కువ. రాంగ్ నంబర్.